సరిగ్గా ఆరేళ్ల కిందట మిస్ అయినా నలభై మూడు మంది విద్యార్థులు ఆచూకీ ఇంకా తెలియ రాలేదు అయితే విచారణలో గుండెదడ పుట్టించే భయానక విషయాలు తెలిసాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై మూడు మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు ఆరేళ్లు గడిచినా కూడా వారంతా ఏమయ్యారనే స్పష్టత లేదు ఈ కేసులో ఎన్నో మలుపులు ఎంతమంది ప్రముఖుల హస్తం ఉంది అంతేకాదు తవ్వే కొద్దీ ఎన్నో దారుణమైన ఊచకోతలు సైతం బయటపడ్డాయి ఆ విద్యార్థులు అంతా ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళారు రెండు బస్సుల్లో బయలుదేరిన ఆ విద్యార్థులను ఎవరు కిడ్నాప్ చేశారు వారిని అత్యంత దారుణంగా చంపేశారా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం సుమారు ఎనభై మందిని అరెస్ట్ చేసింది వీరిలో నలభై నాలుగు మంది పోలీసులే ఉన్నారు వీరితో పాటు నగర మేయర్ అతని భార్య ఒక పోలీస్ చీఫ్ అనుమానితులుగా ఉన్నారు ఆ నలభై మూడు మంది అపహరణకు కారణం వీరేనని కేసు నమోదు చేశారు కానీ ఇందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో ఇప్పటి వరకు ఒకరు కూడా జైలుకి వెళ్ళలేదు ఈ ఘటన జరిగి ఆరేళ్ళు అవుతున్నా ఆ విద్యార్థుల అపహరణ హత్యల వెనుక ఉన్న కారణం ఏమిటనేది మిస్టరీగానే ఉంది ఆ రోజు ఏమైంది విద్యార్థులు ఎలా మిస్ అయ్యారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున దక్షిణ మెక్సికోలోని టీచర్ ట్రైనింగ్ స్కూల్ కు చెందిన విద్యార్థులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి విద్యార్థుల ఊచకోతల వార్షిక నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ఐదు బస్సుల్లో బయలుదేరారు అయితే కోకుల ఇగౌల ప్రాంతానికి చేరుకునేసరికి పోలీసులు ఆ బస్సులను అడ్డుకున్నారు రోడ్డుకు అడ్డంగా భారీ గేట్లను పెట్టారు ఈ సందర్భంగా అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది దీంతో పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి కొంతమంది విద్యార్థులు సమీపంలోని కొండల్లోకి వెళ్ళి కాల్పుల నుంచి తప్పించుకున్నారు దీంతో పోలీసులు కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని రెండు బస్సుల్లో వేరే ప్రాంతానికి తరలించారు ఆ తర్వాత నలభై మూడు మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు వారంతా ఏమయ్యారని తల్లిదండ్రులు విద్యార్థుల సంఘాలు పోలీసులను నిలదీశారు దీంతో ప్రభుత్వం ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది ఆ రోజు రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుందని సమాచారం అందింది దీంతో విచారణ అధికారులు పోలీసులతో పాటు స్థానిక మేయర్ అతడి భార్య మేయర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు కానీ ఆ విద్యార్థుల ఆ చుక్కీ తెలియరాలేదు ఆ రోజు రాత్రి పోలీసులు విద్యార్థులని ఓ డ్రగ్ మాఫియాకు అప్పగించారని తెలిసింది ఆ మాఫియా విద్యార్థులను చెత్తను తరలించే లారీలో ఎక్కించి డంప్ యార్డుకు తరలించారు వారిలో సుమారు పదిహేను మంది ఆ వాసన భరించలేక చనిపోయారు దీంతో మాఫియా సభ్యులు చనిపోయిన విద్యార్థులను కొన ప్రాణాలతో ఉన్న మిగిలిన వాళ్ళపై డీజిల్ పెట్రోల్ పోసి నిప్పంటించారు అలా తెల్లవారుజాం వరకు వారి శవాలు కాలుతూనే ఉన్నాయి పూర్తిగా బూడిదగా మారిన అస్థికలను ఎనిమిది ప్లాస్టిక్ బ్యాగుల్లోకి ఎత్తి కొక్కుల సమీపంలో ఉన్న ఓ నదిలో పడేశారు ఈ విషయాలన్నీ ఆ గ్యాంగుల్లో ఉన్న వ్యక్తి ఓ డ్రగ్ మాఫియా నేతకు మొబైల్లో సమాచారం ఇచ్చాడు వారిని కాల్చి బూడిద చేసి నదిలో పడేశామని ఇంకా ఎవరు గుర్తుపట్టలేరని ఆ మెసేజ్లో ఉంది ఆ మెసేజ్ విచారణ అధికారులకు చిక్కింది దీంతో పోలీసులే ఆ విద్యార్థులను డ్రగ్ మాఫియాకు అప్పగించారని వారిలో ఆ విద్యార్థుల్లో ఆ మాఫియాకు చెందిన ప్రత్యర్థులు ఉన్నారనే అనుమానంతో అందరినీ బతికి ఉండగానే దహనం చేసి చంపేశారని భావిస్తున్నారు వాస్తవానికి రోజు యాభై ఏడు మంది విద్యార్థులు కనిపించలేదు వీరిలో పద్నాలుగు మంది క్షేమంగా తమ ఇళ్లకు కాలేజీలకు చేరుకున్నారు దీంతో మిగతా నలభై మూడు మందిని డ్రగ్ మాఫియా చంపేసి ఉంటుందని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్లో కీలక విషయాలు తెలిసాయి జర్నలిస్ట్ ఆనబిల్ హెర్నాండేజ్ అనే మెక్సికో జర్నలిస్ట్ గత కొన్నాళ్ళుగా ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టింది తన ప్రాణాలకు తెగించి మరీ కీలక విషయాలను తెలుసుకుంది ఆ వివరాలను ఏ మసాక్రే ఇన్ మెక్సికో ద ట్రూ స్టోరీ బిహైండ్ ద మిస్సింగ్ ఫార్టీ త్రీ స్టూడెంట్స్ మెక్సికోలో ఊచకోత కనిపించకుండా పోయిన నలభై మూడు మంది విద్యార్థుల వెనుక ఉన్న అసలు కథ అనే పుస్తకంలో పేర్కొంది విద్యార్థులను మాఫియాకు అప్పగించినది పోలీసులేనని ఆ జర్నలిస్ట్ స్పష్టం చేసింది దీని వెనుక రాజకీయ నేతల హస్తం కూడా ఉన్నట్టు పేర్కొంది ఆ రోజు విద్యార్థులంతా ఐదు బస్సుల్లో మెక్సికో నగరానికి బయలుదేరారని వాటిలో మాఫియా స్మగ్లింగ్కు ఉపయోగించే రెండు బస్సులు కూడా ఉన్నాయని తెలిపింది ఆ బస్సుల్లోని రహస్య ప్రాంతాల్లో మాఫియా కోట్లు విలువ చేసే మత్తు మందును సరఫరా చేస్తుందని అది మెక్సికోకు చేరితే అక్కడ పోలీసులకు చిక్కుతుందనే ఉద్దేశంతో స్థానిక నాయకుడితో కలిసి అక్కడి మాఫియా డాన్ ఈ ప్లాన్ వేశాడని పేర్కొంది మాఫియాలో పనిచేసే కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ విద్యార్థులకు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశానని ఆ జర్నలిస్ట్ తెలిపింది ఆ రోజు విద్యార్థుల బస్సులపై పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు ఆ తర్వాత మాఫియాకు బస్సులను విద్యార్థులను అప్పగించారు అప్పటి నుండి విద్యార్థులు ఆచూకీ తెలియరాలేదు ఇదంతా ఆ రెండు బస్సుల్లో దాచిన రెండు మిలియన్ల డాలర్లు పదిహేను కోట్ల ముప్పై మూడు లక్షల తొంభై వేలు విలువ చేసిన హెరైన్ కోసమే జరిగింది దీని వెనుక సైన్యాధికారి హస్తం కూడా ఉందని ఆమె పేర్కొంది ఆ జర్నలిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజు ఇగోలలోని ఇరవై ఏడవ బెటాలియన్ కాల్పులకు డ్రగ్ డీలర్ నుంచి ఫోన్ వచ్చింది ఆ బస్సులు మెక్సికోకు వెళ్తే డ్రగ్ కంట్రోల్ టీంలకు చిక్కుతాయి ఆ బస్సులు ఇగోల దాటకుండా చూడాలని అవతలి వ్యక్తి చెప్పాడు ఈ పని చేస్తే నీకు భారీగా కాల్ కాల్లో తెలిపాడు ఇవే ఫోన్ కాల్స్ ఆ నగరంలోని ఇతర ప్రముఖులకు కూడా చేరాయి మెక్సికోలో డ్రగ్స్ మాఫియాదే పైచేయి నేతలు సైతం వారి ఆదేశాలనే అనుసరిస్తారు దీంతో ఆ బస్సులను మెక్సికో నగరంలోకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా ఆ విద్యార్థులను కూడా వారికి అప్పగించారు అయితే ఆ విద్యార్థులకు ఆ బస్సుల్లో ఏమున్నాయో తెలీదు వారంతా అమాయకులు ఆమె ఈ పుస్తకాన్ని రెండు వేల పదహారులో ప్రచురించింది అది మార్కెట్లో విడుదల కాగానే ఆమెకు బెదిరింపు కాల్స్ వచ్చాయి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పట్లో ఆ మాఫియాలో సభ్యుడైన ఓ వ్యక్తి ద్వారా నేను సమాచారం సేకరించడం మొదలుపెట్టాను ఈ విషయం డ్రగ్ డీలర్కు తెలియడంతో ఆ వ్యక్తిని దారుణంగా చంపారు నన్ను కలిసే ఓ వ్యక్తి భార్యను అపహరించారు అయితే ఈ ఘటనలకు నేను భయపడలేదు ఆ విద్యార్థుల గురించి తెలుసుకోవడం జర్నలిస్టుగా నా బాధ్యత అని భావించాను విచారణ కొనసాగించానని తెలిపింది ఆ రేళ్లు గడిచిన ఆ నలభై మూడు మంది విద్యార్థుల వివరాల్లో బయటికి తెలియకపోవడం అంత చిక్కని మిస్టరీగా మిగిలింది అయితే జర్నలిస్ట్ ఆనాబేల్ కు తెలిసిన సమాచారం ప్రకారం ఆ విద్యార్థులను చంపేశారు కనీసం అస్థికలు కూడా దక్కకుండా దాచేశారు ఆ నలభై మూడు మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చారు సజీవంగా ఉన్న విద్యార్థులపై డీజిల్ పెట్రోల్ టైర్లు వేసి దహనం చేశారు సమీపంలో ఉన్న నదిలో పడేశారు ఆ కవర్లో లభించిన అస్థికల్లో కొన్నిటికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించగా అది మిస్ అయిన ఓ విద్యార్థిదని తెలిసింది ఈ నేపథ్యంలో విచారణ అధికారులు ఊహించినట్లే ఆ నలభై మూడు మంది విద్యార్థులను మాఫియా చంపేసి ఉంటుందని అంత భావిస్తున్నారు ఈ పాపానికి కారణం ఆ అవినీతి అధికారులే అయితే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపేందుకు ఒక్క ఆధారం కూడా లేదు ఆ డ్రగ్ మాఫియా పెద్దతలను పట్టుకోవడం కూడా అంత సులభం కాదు ఈ ఘటన మెక్సికోలో నిత్యం చోటు చేసుకునే దారుణాల్లో ఒకటి